అటు ఇటు కొంచెం లోపల అభిమానం ఉన్నప్పటికీ కూడా బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎవరి పాటు మేమే గెలుస్తాము అనేటువంటి దాన్ని కాన్ఫిడెంట్ గా చెప్పినటువంటి పరిస్థితి. రేపు పొద్దున ఎగ్జిట్ పోల్స్ అంటే రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా పైకి ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఏదో ఒక సంస్థ చెప్తుంది కదా ఏ పార్టీ గెలుస్తుందని. కొన్ని సంస్థలేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తే అని చెప్పొచ్చు, కొన్ని పార్టీలు కొన్ని సంస్థలేమో కూటమి గెలుస్తే అని చెప్పేదానికి అవకాశం ఉండొచ్చు. ఇది న్యూట్రల్ గా ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఎంతో కొంత అంచనాకు రావటానికి నేను అనుకున్నాను 90% అబో ఒక అంచనాకు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ ఒండిగా ఎటు తిరిగైనా సరే మా పార్టీ గెలుస్తుంది అనేటువంటి పార్టీలు కానీ అదే విధంగా తమకు అనుకూలంగా ఉండేటువంటి పార్టీకి అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేటువంటి మీడియా సంస్థలు కానీ వాళ్ళు ఏదైనా ఊదరగొట్టచ్చు, అది వేరే విషయం. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఎంత మేరకు నమ్మాలి అనేటువంటి విషయానికి వచ్చేసరికల్లా అది చివరి వరకు 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఒక సంస్థ 2009లో సపోజ్ ఉదాహరణకి నేను ఒక పాయింట్ చెప్తాను, ఆరామస్తాను అనేటువంటి అనేటువంటి సంస్థ ఒక ఎగ్జాక్ట్ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి ప్రీ పోల్ కానీ పోస్ట్ పోల్ సర్వేలు చేస్తే వాళ్ళు కొంచెం దగ్గరగా ఉంటున్నారు అనేటువంటి దానికి అందరూ ఉన్నటువంటి అంశం. మరి ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఒక ఒక పార్టీ గెలుస్తుందని గిన ఒక క్లారిటీగా ఇచ్చారనుకోండి, దాన్ని నమ్మొచ్చా అంటే మరి ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఫలితాలను బట్టి వాళ్ళని నమ్మటానికి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని అనుకోవచ్చు. మరి ఇదే విషయానికి వచ్చేసరికల్లా మరి ఆంధ్ర ఆక్టోపస్ గా పేరున్నటువంటి లగడపాటి రాజగోపాల్ కూడా ఒక సంస్థ, అది 2019 ఎన్నికలకు ముందు వరకు కూడా వాళ్ళు చెప్పిన జరిగి పెట్టే కదా ఆంధ్ర ఆక్టోపస్ అనే పేరు వచ్చింది. ఎంత కొంత వాళ్ళు కూడా వాస్తవ దగ్గరగా వాళ్ళ సంస్థ సర్వేలే ఉంది. మరి 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ గెలుస్తుంది అని వాళ్ళు చాలా గంట 16 ప్రెస్ మీట్లు పెట్టి మరి లెక్కలేసి చెప్పారు. దాన్ని నమ్మి పందెం కాసిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఏమైపోయింది ఒక్క బోర్లా పట్టారు. లగడపాటి రాజగోపాల్ కి ఏం కాలప ఆయనకి ఏమైంది, దాన్ని నమ్మి పందెలు పెట్టుకొని పోయారు. ఇప్పుడు ఆయన ఆయన సర్వే కూడా చేశాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఎవరు ఆయన ధైర్యంగా ఇక్కడ బయటకు వచ్చి అక్కడ చెప్పలేదు. కానీ అలాగనే మరి ఒకసారి ఫెయిల్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. అందుకని 100% ఈ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి నమ్మటానికి లేదు, అలాగనే అసలు నమ్మకుండా కూడా ఉండలేదు. రేపు జరిగేటువంటి రేపు వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ బట్టి ఒక ఫలితాలకు సంబంధించినటువంటి ఒక అంచనా రావచ్చు. ఇప్పుడు అసలు ఎవరు గెలుస్తారు ఎవరు అనేటువంటి దాని మీద ఎవరికి వాళ్ళకి ఎంత కొంత అంచనా వేసేటువంటి శక్తి ఉంటుంది. ఇప్పుడు పార్థసారథి గారు ఆయన మాజీ ఎమ్మెల్యే, ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ఒక ఎంత కొంత రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి వెసులుబాటు